నడుస్తుంది వీటన్నిటి వివరాలు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు ఆ బ్రిటిష్ ఐలాండ్స్ లో ఉన్న కంపెనీ యొక్క వివరాలకు సహాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నాము ఎవరు యజమానులు అనే దానికి ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకునే ధరణి పోర్టల్ నిర్వహణ అనేది ఏ దేశ పౌరుడో ఏ సంస్థ పెట్టుబడులో అతను దావూద్ ఇబ్రహీం కంటే పెద్దోడో లేకపోతే మొత్తం ప్రపంచంలోనే డ్రగ్స్ అమ్ముకునే డగ్లాడో మనకు తెలియదు ఆ దేశంలో ఏ వివరాలు కూడా ఎవరికి ఇవ్వరు ఆ దేశం నుంచి పెట్టే పెట్టుబడులకు పన్ను ఉండదు పనామా లీక్స్ లో నుంచి మొదలు పెడితే ట్యాక్స్ హెవెన్ కంట్రీ వరకు ఈ రోజు ధరణి పోర్టల్ వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది ప్రభుత్వ భూములు మన బ్యాంకు ఖాతాలు మన ఆధార్ వివరాలు మన పాన్ కార్డు వివరాలు విదేశీల చేతుల్లోకి వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఆస్తిపాస్తులు ఉన్న అందరి వివరాలు విదేశీ గుప్పిట్లో ఉన్నాయి ఇది అత్యంత ప్రమాదకరము అత్యంత తీవ్రమైన నేరము ఈ తీవ్రమైన నేరానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది ఈ నేరానికి ముందలో కనిపించేది శ్రీధర్ గాదే అలియాస్ గాదే శ్రీధర్ రాజు క్వాంటెల్లా అనే ఒక సంస్థతోని ఇక్కడ నిర్వహిస్తున్నారు హైటెక్ సిటీ ప్రాంతంలో ఇది ఒకటి అందుకే ఈరోజు ఇందులో ప్రధానంగా జరిగిన కొన్ని అవకతవకల విషయంలో పెద్దలు కోదండ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మా ధరణికి సంబంధించి కమిటీని వేస్తే ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి గజ్వెల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 1500 ఎకరాల అసైన్మెంట్ భూములు ఇందిరమ్మ ఉన్నప్పుడు పేదలకు పట్టాలు ఇచ్చిన భూములను ఈరోజు చట్టవిరుద్ధంగా ప్రభుత్వం గుంజుకొని గుజరాత్ కంపెనీ మీకు తెలుసు కదా అమూల్ డైరీ మన కర్ణాటకలో అమూల్ డైరీ అక్కడ పోతే తన్ని తరిమిన ఊరు బయటికి ఇవాళ అమూల్ డైరీకి 100 ఎకరాల భూములను కేటాయించారు అదేవిధంగా గంగుల కమలాకర్కు సంబంధించిన కంపెనీలకు కూడా ఇందులో భూములు కేటాయించడానికి క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యటన చేసి విశ్లేషించి పెద్దలు కోదండరెడ్డి గారు వివరాలు తీసుకొచ్చారు రెండవది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం సింగారం గ్రామంలో ఎండోమెంట్స్ భూములు 1022 ఎకరాలను దేవాదాయ శాఖ భూములను పట్టాలు మార్చి పేర్లు మార్చి ఫార్మా కంపెనీకి అప్పజెప్తే హైకోర్టు స్టే చేసింది దీన్ని అంటే దేవాదాయ శాఖ భూములు దేని కూడా కేటాయించడానికి వీల్లేదు ఒకవేళ ప్రజా ప్రయోజనానికి ఏదైనా పేదలకు ఇల్లు కట్టించడానికో పాఠశాలలు కట్టించడానికో ఒకవేళ ఏదైనా తీసుకోవాలనుకుంటే అక్కడ ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వం పై హైకోర్టుల స్టే ఉంది ఓవరాల్గా దేవాదాయ భూముల మీద కేటాయింపుల మీద అక్కడ కోర్టుల పిటిషన్ వేసి కోర్టులో ఇది పేద ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఇది సమంజసమే అని కోర్టును ఒప్పించి మెప్పించి కోర్టు అనుమతిస్తేనే భూములు బదిలీ కావాలి హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించి దేవాదాయ భూములను ఫార్మా కంపెనీకి ధరణిలో ఆ లోకల్ లీడర్లంతా ఫ్రాడ్ చేసి నామినల్కు అక్కడ దున్నుకుంటున్న వాళ్ళని పంపించి వాళ్ళ పేర్ల మీదకి మార్చుకొని గోల్మాల్ చేసి ఇవాళ దేవాదాయ భూములను తీసుకెళ్ళి ఫార్మా ఇండస్ట్రీకి అప్పజెప్పారు వాటి మీద హైకోర్టు